తో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరు జీజీహెచ్ కు తరలించారు సీఐడి అధికారులు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కేసులో రఘురామకు సీఐడి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రఘురామకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. అయితే వాదనల సమయంలో తనపై దాడి జరిగిందని రఘురామ కృష్ణరాజు న్యాయమూర్తికి 4 పేజీల లేఖ పంపించారు. దీంతో ఎంపీని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం సీఐడి అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత రమేష్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత కొనసాగించాలని సూచించింది. అంతకుముందు సీఐడి కోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఎంపీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ముసుగులు ధరించిన 5 వ్యక్తులు రబ్బర్ స్టిక్స్ తో దాడి చేశారని తెలిపారు. తాళ్లతో కళ్లు కట్టేసి దాడికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘురామ కృష్ణరాజుపై ఉన్న గాయాలను పరిశీలించామని అతడికి వైద్య పరీక్షలు అవసరమని భావిస్తున్నట్లు తెలిపింది. జీజీహెచ్ తో పాటు రమేష్ ఆసుపత్రిలో పరీక్షించి నివేదిక ఇవ్వాలని సీఐడి అధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజును గుంటూరు జీజీహెచ్ కు తరలించారు సీఐడి అధికారులు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించారన్న కేసులో రఘురామకు సీఐడి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత రఘురామకు ఈ నెల 28 వరకు రిమాండ్ విధించింది. అయితే వాదనల సమయంలో తనపై దాడి జరిగిందని రఘురామ కృష్ణరాజు న్యాయమూర్తికి 4 పేజీల లేఖ పంపించారు. దీంతో ఎంపీని వైద్య పరీక్షల కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని న్యాయస్థానం సీఐడి అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత రమేష్ ఆసుపత్రిలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపింది. రఘురామ కృష్ణరాజుకు వై కేటగిరీ భద్రత కొనసాగించాలని సూచించింది. అంతకుముందు సీఐడి కోర్టులో వాదనలు వాడీవేడిగా సాగాయి. తనపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని ఎంపీ న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. ముసుగులు ధరించిన 5 వ్యక్తులు రబ్బర్ స్టిక్స్ తో దాడి చేశారని తెలిపారు. తాళ్లతో కాళ్లు కట్టేసి దాడికి పాల్పడ్డారని కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం రఘురామ కృష్ణరాజుపై ఉన్న గాయాలను పరిశీలించామని అతడికి వైద్య పరీక్షలు అవసరమని భావిస్తున్నట్లు తెలిపింది. జీజీహెచ్ తో పాటు రమేష్ ఆసుపత్రిలో పరీక్షించి నివేదిక ఇవ్వాలని సీఐడి అధికారులను ఆదేశించింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ ఫోన్లైన్ అందిస్తారు. అనిల్, ఏదైతే ఎంపీ రఘురామ కృష్ణరాజు మీద సిఐడి నిన్న కోర్టు సిఐడి కోర్టుకు హాజరుపరిచారు. అయితే తన పైన దాడి జరిగినట్లు కూడా రఘురామ కృష్ణరాజు న్యాయవాది కూడా వివరించారు. కాళ్ళతో కాళ్ళు కట్టేసి తనపై దాడి చేశారని చెప్తున్నారు. అంటే విచారణ సమయంలో లా డిగ్రీ ఉపయోగించారా లేదా అన్న దాని మీద కూడా వాళ్ళ అనుమానాలు వ్యక్తం చేస్తూ కూడా ఈ న్యాయవాది న్యాయమూర్తికి వివరించడం జరిగింది. పోలీసులే స్టార్ డిగ్రీ ఉపయోగించారనే కోణంలో కూడా ఆయన వాదనలు వినిపించారు. అయితే ప్రధానంగా చూసుకున్నట్టు సిఐడి కోర్టు కూడా ఆయనకి వై కేటగిరీ భద్రత కేటాయిస్తూ ఆయన వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించడం జరిగింది. ఆయన గుంటూరు రమేష్ హాస్పిటల్కి వైద్య పరీక్షల నిమిత్తం న్యాయమూర్తి ఎదుట ఆధారపరిచిన తర్వాత తరలించారు. ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అలానే తర్వాత జీజీహెచ్కి తరలించి ఆయన వైద్య ఆరోగ్య పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిరక్షించేలా కూడా ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆరోగ్య దృష్ట్యా ఆయన రిమాండ్ విధించినప్పుడు కూడా ఆయన వైద్య పరీక్షలు నిర్వహించేలా కూడా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అంటే ప్రధానంగా మొన్న అరెస్ట్ చేసిన తర్వాత 2 రోజుల పాటు సిఐడి అధికారులు ఎంపీ రఘురామ కృష్ణరాజుని విచారించి నిన్న ఏదైతే సిఐడి కోర్టులో అరెస్ట్ అయితే ఆయన హౌస్ మోనియం పిటిషన్ దాఖలు చేసినప్పుడు కూడా హైకోర్టు
షేడి కోర్ట్ ని బెయిల్ మంత్ బెయిల్ అడగాలని కూడా ఆదేశాలు జారీ చేయడంతో షేడి కోర్ట్ లో కూడా నిన్న వాళ్ళ ఎంపీ తరపు న్యాయవాది కూడా వాదన వినిపించారు. ఓకే అనిల్ చెప్పండి, అయితే ఇప్పుడు రఘురామకృష్ణరాజు పై థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు కూడా తెలుస్తోంది, అయితే దీనికి సంబంధించి ఏదైనా విచారణ జరిపించి దాని మీద ఏదైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? అయితే కోర్టుకు మాత్రం రఘురామకృష్ణరాజు కాలు పైన కాలు కట్టినట్లుగా కొన్ని ఏదైతే దాడి చేసిన సందర్భాలు కాళ్ళ మీద కనిపించినాయి, ఆ ఫోటోలతో సహా కూడా కోర్టుకి ఆయన తరపున ధన్యవాదాలు వివరించారు. దాంతో కూడా ఆయన ఆరోగ్యం కూడా బాగోవట్లేదు, థర్డ్ డిగ్రీ ఉపయోగించారన్నది అతను తరపు న్యాయవాదితో పాటు రాష్ట్రంలోని పలు పార్టీల నేతలు కూడా దీని మీద పూర్తి స్థాయి ప్రభుత్వం మీద విమర్శలు గుర్తించారు. ప్రభుత్వం కానీ సీఎడి అధికారులు కానీ ఆయన మీద థర్డ్ డిగ్రీ ఎలా ఉపయోగిస్తారనే ప్రశ్న వినిపిస్తున్నారు. దీనిపైన కోర్టులో కూడా ఎంపీ తరపున న్యాయవాది కూడా వాదన వినిపించిన నేపథ్యంలో అసలు ఎలాంటి ఆదేశాలు తీసుకుంటారన్నది వేచి చూడాలి. ప్రధానంగా ఆయన వైద్య పరీక్షల నిమిత్తం మాత్రం గుంటూరు రమేష్ హాస్పిటల్ తర్వాత జీజీహెచ్కి తరలించే అవకాశాలు ఉన్నాయి ప్రియాంక. ఓకే అనిల్, అయితే బెయిల్ కి సంబంధించి హౌస్ మోషన్ పిటిషన్ అనేది హైకోర్టుకు వేసినట్టు తెలుస్తోంది, అయితే హైకోర్టు కూడా స్పష్టంగా చెప్పింది ఇది సెషన్స్ కోర్టులోనే వేయాలి అని చెప్పి, దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్లే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఎంపీ రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది మాత్రం ఖచ్చితంగా సిఐడి కోర్టులోనే తమకి బెయిల్ మంజూరు పిటిషన్ కూడా మరొకసారి దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రధానంగా హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేసిన సందర్భంలో హైకోర్టు న్యాయమూర్తి కూడా సిఐడి కోర్టునే బెయిల్ విషయం కూడా సిఐడి కోర్టులో దాఖలు చేసుకోవాలని ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఆయనకి ఈ రోజు మాత్రం ఖచ్చితంగా ఏదైతే సిఐడి పోతుందో దాంట్లో రఘురామకృష్ణరాజు తరపు న్యాయవాది ఈ రోజు పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అనిల్, అయితే ప్రస్తుతానికి ఎంపీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్టు తెలుస్తోంది వైద్య పరీక్షల అనంతరం, అయితే దీనికి సంబంధించి ఆయన కుటుంబ సభ్యులు కావచ్చు సన్నిహితులు కావచ్చు ఎలా స్పందిస్తున్నారు? అంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే సిఐడి ఆఫీసర్ అధికారులు హైదరాబాద్ లో ఆయన అరెస్ట్ చేసిన తర్వాత ఆయన ఏదైతే గుంటూరు తీసుకొచ్చిన తర్వాత రెండు రోజులు విచారణ పేరుతో తన పైన థర్డ్ డిగ్రీ వినియోగించడం పట్ల కూడా కుటుంబ సభ్యులతో పాటు రాష్ట్రంలోని పలు పార్టీల నేతలు ముఖ్య నేతలు కూడా స్పందించారు. అలాంటి ఒక ఎంపీ థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారని కోణంలో కూడా అందరూ వ్యాఖ్యలు గవర్నమెంట్ సిఐడి అధికారుల మీద కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకొన్ని కోర్టులు వీళ్ళు మరొకసారి మళ్ళీ హైకోర్టుకి వెళ్తారా ఈ విచారణ మీద, లేకపోతే సిఐడి కోర్టే దీనిపైన కూడా స్పందిస్తుందా అనేది కూడా వేచి చూడాలి. అయితే ఆయన కుటుంబ సభ్యులు కానీ ఆయన తరపు న్యాయవాదులు కూడా ఖచ్చితంగా దీనిపైన కూడా మళ్ళీ కోర్టుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అంటే థర్డ్ డిగ్రీ పైన వాళ్ళు పూర్తిగా స్పందిస్తున్నారు, ఎందుకంటే ఆయన కాళ్ళ మీద గాయాలు ఉండడంతో పలు అనుమానాలు దారితీస్తుంది. సిఐడి కోర్టు కూడా దీనిపైన స్పందించి వెంటనే ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహించమని కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వాళ్ళ ఎంపీ తరపు కుటుంబ సభ్యులు కానీ వాళ్ళ న్యాయవాదులు కానీ దీనిపైన కూడా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తూ ఉంది ప్రియాంక. ఓకే అనిల్, అయితే మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఎంపీ అరెస్ట్ పై పలువురు నేతలు కావచ్చు వైసీపీ పార్టీలో ముఖ్య మంత్రులు అవ్వచ్చు పలువురు నేతలు అవ్వచ్చు స్పందించడం జరిగింది, కానీ ఎక్కువ శాతం మనం చూస్తే ఇది ఈయనకు ఎంపీకి వ్యతిరేకతగానే మాట్లాడటం చూస్తున్నాం, అసలు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే రామకృష్ణరాజు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పటికీ కూడా ఆయన ప్రభుత్వం చేస్తున్న అసమర్థ పనులను కూడా ఆయన లేదా ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడని పథకాల పైన మాట్లాడడం కూడా ఆయన పూర్తి స్థాయిలో స్పందిస్తూ వస్తున్నారు, ప్రభుత్వం చేసే తప్పులను ఎండగడుతూ వస్తున్నారు. దీనిపైన పార్టీకి ఆయనకి దూరం పెరిగిన నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకించి ఈ మధ్య కొన్ని ఛానల్లో ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా ఆయన ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న తప్పులు లేదా వాటిపై విమర్శలు చేయడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా స్వయంగా ఆయన వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం పట్ల ఇదంతా కూడా జరిగి ఉండొచ్చు అనే ఒక చర్చ మాత్రం రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అయితే ఇది కక్ష సాధింపాలంటే అనే దాన్ని పక్కన పెడితే అయితే కొంతమంది ఈయన విమర్శలతో పాటు ముఖ్యమంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేయడంతో సిఐడి కేసు
చేయలే అధికారులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అరెస్ట్ జరిగింది. కోర్టులో హాజరు ఆయన థర్డ్ డిగ్రీ ప్రయోగించాను పైన చూడడం. ఆ తర్వాత ఆయన ఎఫ్ఐఆర్ లో కూడా మరో రెండు ఛానళ్ళు కూడా A2 A3 గా కూడా జాయిన్ చేయడం జరిగింది. అంటే పూర్తి స్థాయి అసలు రఘురామ కృష్ణ రాజు వెనక ఎవరున్నారు అనే దాని మీద కూడా సిఐడి అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపారు. అంటే దీని మీద పూర్తి స్థాయిలో రాష్ట్రంలో కూడా పలువురు నేతలతో పాటు పలువురు ప్రజలు కూడా చర్చించుకునే పరిస్థితి వచ్చింది. అంటే విమర్శలు చేస్తే అరెస్ట్ చేస్తారా లేకపోతే థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా అనే దాని మీద పూర్తి చర్చ మాత్రం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా అని చెప్పొచ్చు ప్రియాంక. రైట్, థ్యాంక్ యూ అండి.